చెప్పింది అనేది కాదంటే ఏం చేయండి, ఏం పట్టించుకోదు రా. ఇక్కడ చూడు, చెప్పరా. ఇప్పటి వరకు మనం జీరో సెత్త పాలనమల్ ఫైన్ అవుట్ చేయడం చూసాం కదా, ఎలా ఫైన్ అవుట్ చేయాలో కూడా చెప్పాం. సో ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలనమల్ ఫైన్ అవుట్ చేస్తాం. ముందు జీరోస్ ఫైన్ అవుట్ చేస్తాం, ఆ వచ్చిన జీరోస్కి, ఆ వచ్చిన జీరోస్కి దీని కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా. ఇది ఒక కోఎఫిషియంట్, ఇది ఒక కోఎఫిషియంట్, ఇది ఒక కోఎఫిషియంట్, దీనికి ఉన్న ఒక రిలేషన్ మీద ఫైన్ అవుట్ చేస్తాం. జీరో సెత్త పాలనమల్ మీద ఫైన్ అవుట్ చేయాలంటే పిఎఫ్ఎక్స్ మస్ట్ బి ఏమవ్వాలి, జీరో జీరో అవ్వాలి, అంతేనా. సో ఈ పిఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో ఇలా స్టార్ట్ చేస్తాం. అప్పుడు నాకు జీరోస్ వస్తే జీరోస్ పక్కన పెట్టుకుంటాం, పెట్టుకుని మళ్ళీ దీనికి ఉన్న రిలేషన్ ఫైన్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, ఎక్స్ కోఎఫిషియంట్ -8, ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇట్లా కొన్ని రిలేషన్ ఫైన్ అవుట్ చేస్తాం, అర్థమవుతుందా. సో ఈ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 2x² - 8x + 6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0, 0 అవుతుంది. ఇప్పుడు ఈ అన్నింటిలో కామన్ ఏముందన్నా మనకి, ఈ అన్నింటిలోనూ ఒక కామన్ ఉంది, 2x, 2 ఉందన్న. ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒకటి ఉంది, 3 టర్మ్స్ లో 2 ఉంది. దాని ముందు బయట తీస్తా, సో 2 తీసేస్తా. అప్పుడు x² - 4x + 3 = 0. కాబట్టి మల్టిప్లై చేసి చూసుకో, 2x² - 2 4 8x 2 3 6 సరిపోదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను, ఫ్యాక్టరైజ్ చేస్తాను. మీకు చెప్పిన స్ప్లిట్టింగ్ ఆ మిల్టన్ ఎలా చూసుకోవాలని చెప్పాను, 2 × తర్వాత ఇక్కడ 1 ఉంటుందని చెప్పాను, 3 × 1 3 3 × 1 3 1 3 3 + 1 4 మధ్యలో దాన్ని సరిపోదు. ఇక్కడ రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చెప్పింది, ఎక్స్ స్క్వేర్ రాసుకో, మైనస్ యాజ్ తీసి రాసేసే, 3 + 1 × x రాసుకో, +3 రాయి, అయిపోయి. ఈజీ క్వశ్చన్ ఎంత అవుతుందన్న, 0. ఇట్లా రాసుకోవాలి జాగ్రత్త. రాసుకున్న తర్వాత 2 యాజ్ తీసి వదిలేసే, ఈ స్క్వేర్ బ్యాక్ పెట్టి ఇంకా బాగుంటుంది. సో ఎక్స్ స్క్వేర్ దీంతో మల్టిప్లై చేస్తే ఉంది -3x -x, ఎందుకంటే ఈ మైనస్ దీంతో కూడా మల్టిప్లై అవుతుంది కదా మరి, +3 = 0. దీర్పో 2 × x కామన్ తీస్తే ఏం వస్తుంది, x - 3. -1 కామన్ తీస్తే ఇందులో ఇందులో లేకపోతే 1 ఇస్ అ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ తెలుసు కదా, దిస్ దీర్పో ఎక్స్ -3 ఇట్లా రాసుకో, =0. ఇక్కడ ఇక్కడ కామన్ ఏముంది, x - 3 ఉంది, అవునా కదా. అప్పుడు ఏముంది, x - 1 మిగులుతుంది, (2) = 0. దేర్ఫోర్ x - 3 = 0 ఆర్ x - 1 = 0, x = 1 x = 3. ఈ రెండు దీనికి ఏమవుతాయి అన్నప్పుడు, జీరోస్ అవుతాయి. ఇప్పుడు జీరోస్ అవుతున్నాయి కదా, నేనేం చేస్తానంటే ఈ జీరోస్కి దీనికి ఉన్న ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్స్ట్రా 2 ఉంది చూసానన్న, 2 ఏమైపోతుంది ఆటోమేటిక్గా, 0 అయిపోద్దు. కానీ 2 అలా ఎందుకు వచ్చినా కూడా మీకు చూపిస్తాను, ఏం డౌట్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ జీరో తీసుకుంటా. ఏం తీసుకుంటాను నేను, సమ్ ఆఫ్ జీరోస్. నా దగ్గర 2 జీరోస్ ఉన్నాయి, ఈ 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా 0 అవుతుంది, ఈ 1 అందులో సబ్స్టిట్యూట్ చేసినా 0 అవుతుంది. మాకు కావాలని చెక్ చేసి చూసుకోండి, నేను ఏం చేస్తాను ఇప్పుడు, సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే 3 + 1 = 4. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, టెక్నికల్గా రాస్తున్నాను నేను, మైనస్ ఆఫ్ మళ్ళీ -4 రాయచ్చు, రాయచ్చు. దీన్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని 2తో డివైడ్ చేస్తాను, దీని వాల్యూ అని చేంజ్ అవుతా చేయండి. సో మైనస్ యాజ్ది వదిలేసారు, 2 4 - 8 / 2. ఇప్పుడు కూడా చూడండి, ఇది సింపుల్ఫై అయితే సమ్ ఆఫ్ జీరోస్ 4, కానీ నేను ఇలా ఎందుకు రాశాను చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, 8 - 8 - 8. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ, -8. కరెక్ట్గా చూడండి, దీన్ని ఎలా రాయొచ్చా, మైనస్ అలా వదిలేసాను, ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 అంటే ఎవరిది, ఎక్స్ స్క్వేర్
ఏంటి అవునా కాదురానమ్మా? ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలిగానే లేదా? అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటాం. ఇప్పుడు నేనేం తీసుకుంటాను నాన్న, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ఓ ఈఎస్ కదరా జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత్రా, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత, 3 × 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 కదమ్మా. దీన్ని నేను టెక్నికల్ గా రాసినా మళ్ళీ 3 × 2 / 2 రాశాను. ఎందుకు 2 వస్తుంది సార్, ఎందుకు వస్తుంది, అక్కడ ఉన్న 2 ఉంది కదా మరి, అర్థమైందమ్మా? అంచేత టెక్నికల్గా ఇక్కడ రాశాను ఇక్కడ రాశాను. అప్పుడు నాకు కంపల్సరీ ఏమొస్తుంది అప్పుడు, 6/2 వస్తుంది. వాట్ ఈజ్ మై 6, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బై 2 అంటే ఎవరు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. అర్థమైందా? ఇదే మోడల్ ఇంకోటి చేయగలుగుతారా మీరు? ఇంకోటి ఇష్టం చేయండి, ఇది చేశారు ఫస్ట్.